రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో రైతులు తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రం వివరాలను నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కేంద్రంతో కాటా చేసి జోరికి వరిధాన్యం సైతం అకాల వర్షాలకు తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన వరిధాన్యం అకాల ఇక లాగులు రావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఐకేపీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. వెంటనే తడిసిన ధాన్యంతో పాటు కాటా చేసిన తర్వాత తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో జరిపారు. మంచిగా ఆరబెట్టి న్యాచర్లు ఉంచిన తర్వాత బాడీ క్లీనర్ కూడా చేశాము. చేసిన తర్వాత కాంట అయిన తర్వాత బాధ్యత ఎవరు ఉంటుందో మన గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు దీనికి మాకు సమాధానం చెప్పాలి. కాంట అయిన తర్వాత కూడా రైతునే బాధ్యత అంటారు. మేము మీ రూల్స్ ప్రకారము మేము మొత్తము ఆరబెట్టి బాడీ క్లీనర్ చేసి కాంట అయిన తర్వాత కూడా వాళ్ళు ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు వరద కప్పక మొత్తం సంచలు తడిచిపోయినాయి. నిన్న చూసే వరకు నేను 15 మీద చూపించి జాలి పెట్టినా. ఇక్కడ రైతులకు న్యాయం చేయండి. మొత్తం వడ్లు 2 రోజులుగా తడిచిపోయినాయి, లాకలు వచ్చినాయి. ఏ పార్టీ పరంగా తీసుకోకండి, ఓన్లీ రైతుల ప్రకారంగా రండి. వడ్లు కాంట పెట్టండి, ఇక్కడ సీరియల్ ప్రకారంగా పెట్టండి. కాంట మంచిగా నడిపియండి సెంటర్ను. మొత్తం లాకలు వచ్చినాయి, తడిసిన ధాన్యాన్ని తొందరగా తీసుకుపోయేటట్టు చూడండి. సంచులు నెట్టుకొట్టిన సంచులు చూస్తే నానిపోయినాయి.